ప్రపంచానికి పరలోకపు తండ్రిని చూపించాలి. ప్రపంచానికి బైబిల్లోని మహాజ్ఞానాన్ని వివరించాలి. మన ముందున్న తరాలలోని మన పూర్వీకులు, తాత ముత్తాతలు, తండ్రులు అవసరానికి దేవుణ్ణి నమ్ముకున్నారే తప్ప పాపాలు పోతాయి, పరలోకానికి పోతాము అనే ఒక గుడ్డి నమ్మకంతో మూర్ఖత్వంగా మతం అని అనుకొని ఇందులో ప్రవేశించారు ప్రారంభ మన ముందున్న తరాలలోని క్రైస్తవులు. ప్రారంభ క్రైస్తవులు కాదు. అపవాది తీసుకునే నిర్ణయం కఠోరమైన ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు మనిషిని భూమి మీద పుట్టించి ఆ మనిషి ఎప్పటికీ ఏ కారణము చేతనైనా దేవుడు పరలోకపు తండ్రి అనే ఒక ఆ మాటకు లోబడకుండా, ఆ మాటకు తిరగకుండా, ఆ మాట ప్రకారం ఉండకుండా ఉండాలన్నదే వాడి యొక్క సంకల్పం. దేవుని పిల్లలందరినీ కూడా తిరిగిరాని చోటుకు తీసుకువెళ్ళిపోయింది. వాడు రావడం కష్టమండి. వాళ్ళను మనం తీసుకురాలేమండి. ఇంకా వెళ్ళటానికి వెళ్ళిపోతారేమో అనుకుని అనుమానాస్పదమైన వ్యక్తులు ఉంటారని వాళ్ళని మీరు కాపాడండి. ఒక మత ఛందస్సువాదిని ఏం కాపాడతాం? వాడు గేలం గుచ్చి లాగేసింది. అది దేవుని తిట్టమంటుంది. వాడికి మతం అనే పిచ్చి పట్టి మత పిచ్చోడుగా మారిపోయి ప్రజలలో దోపిడీ విధానాన్ని రెచ్చగొడుతూ భక్తి మార్గంలో మోసగిస్తూ జనాన్ని కోట్లు కోట్లు రూపాయలు సంపాదిస్తున్న దొంగ బడా భక్తులు బాబాలు ఈరోజు ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చూస్తాం. వాళ్ళంతా కేటుగాళ్ళు. వాళ్ళకెందుకండి ఎకరాలు పంట? వాళ్ళకెందుకండి కోట్ల రూపాయల ఆస్తులు? ఏం చేసుకుంటారు? దీని వెనక గాలంగుచ్చి లాగిన వాళ్ళలో ఈ కేడర్ కూడా ఉంది. ఇకపోతే వాడు కేడరు వాడు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటండి. అదేంటో తెలుసా? నీవు బయటికి వెళ్ళి వాస్తవాన్ని ప్రజలకు బోధించావో నిన్ను కూడా అరెస్ట్ చేయటానికి, నిన్ను కూడా జైలుకు పంపడానికి, నేడు భారతదేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని మార్చడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతుంది. అంటే ఎవడండి ఆ కోటను కోల్చగలడు? భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో భారతదేశంలో అధికారాన్ని చేపట్టిన వాళ్ళు. ఈరోజు కొందరినైనా మనం కాపాడదాం, కొందరికైనా వాక్యం చెప్తాం. ఈరోజు నా పిల్లలు చూస్తున్నారు, ఏటీసీసీ ప్రోగ్రామ్స్, స్వచ్ఛంద కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, నవ సమాజ నిర్మాణ కార్యక్రమాలు, ఆహారంతో ఆకలితో అలమటిస్తున్న ఎందరో ఆహారం లేక ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నెల రోజులకు సరిపోయే భోజనం, బట్టలు, పళ్ళు, వైద్యం, రక్తదానం, చలివేంద్రం, బట్టల పంపిణీ, దుప్పట పంపిణీ, ఇవన్నీ నేను ఎందుకు చేయిస్తున్నా నా పిల్లల చేత? మత ప్రచారానికి అనుకుంటున్నారు దుర్మార్గులు. మన యేసు మాటోట గుర్తొచ్చి వస్తుంటుంది మనకి. నేను మిమ్మల్ని ప్రేమించి నా ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరులు ప్రేమించి ప్రాణం పెట్టండి అన్నాడు ఆయన. మనల్ని హింసించిన, మనల్ని ఇబ్బంది పరిచిన, మనల్ని గాయపరిచిన, మనల్ని చంపిన సమాజ నవ సమాజ నిర్మాణానికి దేవుని మనస్సును ప్రతి మనిషికి, ఆయన పిల్లలైన కోట్లాది మంది పిల్లలు ఆయన పిల్లలే గనుక వాళ్ళ తండ్రిని వాళ్ళకి పరిచయం చేస్తున్నవే తప్ప వాళ్ళని మనం ఏమీ దోచుకోవట్లేదండి. మన త్యాగంతో ఈరోజు ఈ పిల్లలందరినీ తయారు చేసి సమాజంలోకి విడిచిపెట్టడానికి గల ప్రధాన కారణం దేవుని గురించి అడ్డగించే దేనినైనా సరే మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా నిరూపించి సమాజానికి చూపించటానికి మనం ప్రారంభించిన ఉద్యమం ఇది. గొప్పగా సాగాలని, గొప్పగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ